పరిణామ క్రమం సో తెలుగులకు పరిణామ క్రమం ఎలా జరిగింది అనేది ఒకసారి మనం గమనిద్దాం లిపి అనే పదం డిపి అనే పదం నుంచి వచ్చిందని చెప్తారు ఈ డిపి అనేది పార్సీక పదం లిపి అనే పదం డిపి అనే పార్సీక పదం నుంచి వచ్చిందని కొంతమంది చెప్తున్నారు సెకండ్ క్రీట్ తెగవారి అలెప్ప అలెప్ప అనే పదం నుంచి లిపి అనే పదం వచ్చినట్లుగా కొంతమంది చెప్తున్నారు లిపి అనే పదానికి ఆధారపదం డిపి అంటున్నారు క్రీట్ తెగవారి అలెప్ప అనే పదం నుంచి లిపి వచ్చినట్లు చెప్తున్నారు ఇంకా గమనిస్తే అక్షరం రాయడానికి రంగుతో లేపనం చేస్తాం ఇటువరకు రంగులు పూసేవారు ఈ లేపనం అనే పదం నుంచి లిపి వచ్చినట్లు చెప్తున్నారు లిపికి ఆధారపదం డిపి అనే పదం ఉందంటే క్రీట్ తెగవారి అలెప్ప అనే పదం నుంచి లిపి వచ్చిందని చెప్తుంటే అక్షరం రాయడానికి ఏం చేస్తున్నారు వర్ణం రాయడానికి రంగు పూస్తున్నారు ఆ లేపనం అంటారు లేపనం అనే పదం నుంచి లిపి వచ్చినట్టు చెప్తున్నారు ఇంకా చూసుకుంటే మన ఋగ్వేదం ప్రకారం అసలు అక్షరం అంటే ఏంటి అక్షరం అంటే ఏంటి అన్నప్పుడు అలా నిలిచి ఉండేది అలా నిలిచి ఉండేది అక్షరం ఋగ్వేదం ప్రకారం అక్షరం అంటే ఏంటి అలా నిలిచి ఉండేది అంటే ఋగ్వేద కాలం నాటికే లిపి ఉన్నట్లు తెలుస్తుంది ఎకాలం నాటికి లిపి ఉంది ఋగ్వేద కాలం నాటికే మనకి లిపి ఉన్నట్లుగా తెలుస్తుంది ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ అక్షరం అనుకున్నాం ఋగ్వేదం ప్రకారం అక్షరం అంటే అలా నిలిచి ఉండేది జనరల్ గా అక్షరం అంట క్షరం కానిది నాశనం లేనిది శాశ్వతమైనది అవన్నీ కూడా విత్పత్తులు అక్షరం అంటే క్షరం కానిది నాశనం లేనిది శాశ్వతమైనది ఋగ్వేదం ప్రకారం అక్షరం అంటే అలా నిలిచి ఉండేది అలా నిలిచి ఉండేది అక్షరం అలాగే అక్షరానికి డెఫినేషన్ కనీసం ఒక అచ్చు కలిగినది అక్షరం కనీసం ఒక అచ్చు కలిగినదాన్ని ఏమంటారు అక్షరం అంటారు ఓకే సరికెళ్ళదు లిపి అనే పదం డిపి అనే పారసీక పదం నుంచి వచ్చినట్టు తెలుస్తుంది క్రీట్ తెగవారి అలెప్ అనే పదం నుంచి లిపి వచ్చినట్టు తెలుస్తుంది అట్లాగే అక్షరాలు రాయడానికి రంగుని లేపనం చేస్తారు కాబట్టి ఆ లేపనం అనే పదం నుండి లిపి వచ్చినట్టు తెలుస్తుంది అట్లాగే ఋగ్వేద కాలం ఋగ్వేదం ప్రకారం అక్షరం అంటే అలా నిలిచి ఉండేది దీని ప్రకారం అక్షరం అంటే అలా నిలిచి ఉంటుంది కాబట్టి ఋగ్వేద కాలం నాటికి లిపి ఉన్నట్లు తెలుస్తుంది అట్లాగే అక్షరం అంటే క్షరం కానిది నాశనం లేనిది శాశ్వతమైనది అని తెలుసుకున్నాం అక్షరంలో కనీసం ఒక అచ్చు ఉండాలి అని తెలుసుకున్నాం ఇంకా నెక్స్ట్ చూసుకుంటే వివిధ రాజుల కాలంలో చారిత్ర పరిణామ క్రమంలో అసలు మన తెలుగు లిపి ఎలా మారింది అనేది ఒక్కసారి చూస్తాం ఎందుకంటే ముందుగా అసలు తెలుగు లిపి ఏంటి దీన్ని తెలుగు లిపిని దక్షిణ బ్రాహ్మీ లిపి అని పిలుస్తారు బాగా తెలుగు లిపి పేరేంటి దక్షిణ బ్రాహ్మీ లిపి మనకు తెలిసిన లిపి పేర్లు ఏంటి దేవనాగర లిపి చదువుకున్నాక వచ్చినప్పుడు సత్యమేవ జయతే ఆ సత్యమేవ జయతే అనేది దేవనాగర లిపిలో రాసినట్టు మనం తెలుసుకున్నాం అనమాట అంటే దేవనాగర లిపి అనేది ఒకటి అలా చూసుకుంటే సర్పలేఖనం చిన్నప్పుడు హిస్టరీలో మీరు చదువుకుని ఉంటారు ఓకే సర్పలేఖనం అనేది ఒక లిపి అని ఒక సింధు ప్రజల యొక్క లిపి సర్పలేఖనం అని ఇట్లా మీరు చదువుకుని ఉంటారు అలా చూసుకుంటే
మన తెలుగు లిపి పేరేంటి దక్షిణ బ్రాహ్మీ లిపి తెలుగు లిపి ఏమని పిలుస్తున్నారు దక్షిణ బ్రాహ్మీ లిపి వివిధ రాజుల కాలంలో ఈ లిపి పరిణామ క్రమం ఎలా ఉన్నదో ఒకసారి మనం చూస్తాం ఫస్ట్ గా శాతవాహనులు గౌతమీపుత్ర శాతకర్ణ సినిమా చూస్తున్నారు ఈ శాతవాహనుల కాలంలో తెలుగు లిపి ఎలా ఉండేది అంటే అప్పటికి తెలుగుకి లిపి లేదు వీళ్ళు కొన్ని తెలుగు శాసనాలు సారీ శాసనాలు ఇస్తారు ఈ శాసనాలన్నీ కూడా ప్రాకృత భాషలో వేస్తారు కానీ వీళ్ళు వేసిన శాసనాల్లో కొన్ని తెలుగు పదాలు కనిపించాయి ఎవరు వేసిన శాసనాల్లో తెలుగు పదాలు ఉన్నాయి శాతవాహనులు వేసిన శాసనాల్లో ఏమున్నాయి తెలుగు పదాలు ఉన్నాయి అంటే అప్పటికి ప్రాకృతంలో తెలుగు మిక్స్ అయి ఉంది అంటే దానికి తగ్గట్టు లిపి అనేది లేదు నెక్స్ట్ చూసుకుంటే శాలంకాయనులు ఇది ఒక రాజవంశం ఈ శాలంకాయనులు కనుక గమనిస్తే వీరి కాలంలో తలకట్టు క గ చ ఇది తలకట్టు అన్నాం కదా ఈ తలకట్టు అడ్డగీతగా ఉండేది తలకట్టు ఎలా ఉండేది అడ్డగీతగా ఉండేది అంటే అప్పుడు కాపాయన ఎలా గీసేవారు అన్నమాట అంటే శాలంకాయనుల కాలంలో తలకట్టు ఎలా ఉండేవి అడ్డగీతగా ఉండేది ఏ రాజవంశ కాలంలో తలకట్టు అడ్డగీతగా ఉంది శాలంకాయనుల కాలంలో తలకట్టు ఎలా ఉంది అడ్డగీతగా ఉంది ఇంపార్టెంట్ విష్ణు పుణ్యులు మరి డైరెక్ట్ చూసుకున్నప్పుడు గతంలో డీజిల్ అడిగిన పెట్టు ఎవరి కాలంలో ఏ రాజవంశ కాలంలో అడ్డగీతలు ఎక్కువగా కనిపించాయి ఆ యొక్క లిపిలో అడ్డగీతలు ఎక్కువగా ఎక్కడ కనిపించాయి విష్ణు పుణ్యుల కాలంలో తెలుగు లిపిలో అడ్డగీతలు ఎక్కువగా ఉండదు తలగట్టు బదులు అడ్డగీత వాడేది ఎవరని అడిగితే శాలంకాయనుడు చెప్పండి ఎవరి కాలంలో అడ్డగీతలు ఎక్కువ ఉన్నాయని అడిగితే విష్ణు పుణ్యులు చెప్పండి అట్లా చూసుకుంటే వీరి కాలంలోనే విష్ణు పుణ్యుల కాలంలోనే బండిరా అనే వర్ణం కనబడుతుంది బండిరా అనే వర్ణం ఎవరి కాలంలో తొలిసారి కనబడుతుంది విష్ణు పుణ్యుల కాలంలో పడిన లిపిలోనే తొలిసారిగా బండిరా అనే వర్ణం అనేది కనబడుతుంది బండిరా గురించి బాగా తెలుసు ఇది ఒక ద్రవిడ భాషా వర్ణం అన్ని ద్రవిడ భాషల్లో కామన్ గా ఉంటుంది దీన్నే పలకల గిలక అంటారు అసలు ఇది ఎక్కడ పుట్టుద్ది మూర్ధం దీని యొక్క స్థానం ఏంటి మూర్ధం ఈ లెటర్ పుట్టిన స్థానం మూర్ధం మూర్ధం అంటే ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో పుట్టి అంగ్ల సహనం బండికి వస్తుంది బండరా అనేది ఒక మూర్ధం అవుతుంది అలా చూసుకుంటే అంతఃస్థానంలో ఇది కూడా ఒకటి అంతఃస్థానం ఏముంటారు ఏరా బండేరా లా అలా వా ఈ సిక్స్ లెటర్ అంతస్తాలు వీటిలో ఇది కూడా ఒకటి అంటే బండేరా అనేది ఒక ద్రవిడ భాష వర్ణము దీన్ని పలకల గిలక అన్నారు అట్లాగే దీని యొక్క పుట్టుక స్థానం ఏంటది మూర్ధం అట్లాగే ఇది అంతస్తాల్లో ఒకటి దీన్నే కొంతమంది సెకటరేపం అని కూడా పిలుస్తుంటారు సెకటరేపం సెకటరేపం అన్నా సరే మనం ఏం చెప్పాలి బండిరా అని చెప్పుకోవాలి ఓకే ఎవరి కాలంలో తలగట్ట బదులు అడ్డగీత మొదలు ఉపయోగించారు శాలంకాయలు ఎవరి కాలంలో అడ్డగీతలు ఎక్కువ ఉన్నాయి తెలుగు లిపిలో విష్ణు పుణ్యులు బండిరా తొలిసారి ఉపయోగించింది ఎవరు విష్ణు పుణ్యులు నెక్స్ట్ చూస్తాం ఓకే చోళ్ళు ఈ చోళ్ళ కాలంలో తెలుగు లిపి ఎలా ఉన్నది అనేది ఒకసారి గమనిస్తే రేనాటి
చోళ చక్రవర్తి గుర్తు చూడండి ఎలాంటి చోళ చక్రవర్తి అయినా ఎరికల్ ముత్తరాజు ఎరికల్ ముత్తరాజు ఈ నేసిన శాసనం పేరు ఎర్రగుడిపాడు శాసనం ఓకే ఎలాంటి చోళ చక్రవర్తి అయినా ఎరికల్ ముత్తరాజు ఎర్రగుడిపాడు శాసనం అనేది ఏంచారు అంటే చోళుల కాలం వచ్చినాటికి తెలుగు భాషలో శాసనాలు వేయటం ప్రారంభమైంది ఎవరి కాలంలో తెలుగు భాషలో శాసనాలు వేశారు ఇంతకు ముందు మనం చెప్తున్నాం అంటే శాతవాహన కాలంలో శాసనాలు ఏమున్నది తెలుగు పదాలు ఉన్నది అంటే మొత్తం తెలుగులో లేదు కానీ ఇక్కడికి వస్తే చోళుల కాలం వచ్చినాటికి ఏం జరుగుతుంది తెలుగు భాషలో శాసనాలు వేయటం జరిగింది శాసనాలు తెలుగు భాషలో వేసిన ఏ రాజుల కాలం వేస్తారు చోళుల కాలంలో రేనాడు సోర చక్రవర్తి అయిన ఎరికల ముత్తరాజు ఎర్రగుడిపాడు శాసనం వేశారు ఇదే తొలి తెలుగు శాసనం ఓకే తొలి తెలుగు శాసనం ఇదే మనకు తెలుసు కడప జిల్లాలో ఎర్రగుడిపాడు అనే గ్రామంలో ఈ శాసనం అనేది వేశారు కాబట్టి చెన్నకేశ్వర స్వామి టెంపుల్ లో దీనికి ఆ ప్రాంతం వేశారు కాబట్టి ఎర్రగుడిపాడు శాసనం అంటారు ఇదే తొలి తెలుగు శాసనం అంటే శాసనాలు మనం చూసుకుంటే గద్య శాస్త్రాలు ఉన్నాయి పద్య శాస్త్రాలు ఉన్నాయి చెంపు శాస్త్రాలు ఉన్నాయి ఇది తొలి తెలుగు శాసనం అనేది గద్య శాసనమా పద్య శాసనమా చెంపు శాసనమా అని ఒకసారి గమనిస్తే ఇది గద్య శాసనం అంటే పూర్తిగా వచనంలోనే వేయబడింది ఓకే తెలుగులో ఇప్పుడు పరిణామ క్రమం గమనిస్తే ఏ డైనాస్టీ ఏ రాజవంశ కాలంలో తొలిసారిగా తెలుగు భాషలో శాసనాలు వేయటం జరిగింది అంటే చోళుల కాలంలో శాసనాలు వేయటం అనేది జరిగింది నెక్స్ట్ గమనిస్తే చాళుక్యులు వీరి కాలం వచ్చేసరికి తెలుగు లిపి తెలుగు కన్నడ కలగలుపుగా ఉండేది తెలుగు కన్నడ పదాల కలగలుపుగా ఉండేది ఎవరి కాలంలో చాళుక్యుల కాలంలో ఎవరి కాలంలో శాసనాలు ఏమంటాయి చోళులు ఓకే అంటే చాళుక్యుల కాలంలో కూడా శాసనాలు వస్తాయి కానీ తెలుగు కన్నడ పదాల మిక్స్ గా ఉన్నది ఎక్కడ చాళుక్యుల కాలంలో ఈ రెండు పదాల మిక్స్ గా కలగాపులగంగా తెలుగు లిపి అనేది ఉన్నది మనం చూస్తున్నాం తూర్పు చాళుక్య రాజు అయిన రాజరాజ నరేంద్రుడి యొక్క ఆస్థాన కవి ఎవరు నన్నయ్య ఈ నన్నయ్య భారతాన్ని అనువదించారు కదా నన్నయ్య భారతాన్ని అనువదించినప్పుడు నన్నయ్య ఉపయోగించిన లిపి ఏంటి వేంగి చాళుక్య లిపి నన్నయ్య భారతాన్ని ఏ లిపిలో రచించాడు నన్నయ్య భారతాన్ని ఏ లిపిలో రచించాడంటే మన తెలుగు లిపి దక్షిణ బ్రాహ్మీ లిపి కాబట్టి దక్షిణ బ్రాహ్మీ లిపిలోనో లేకపోతే దేవనాగరి లిపిలోనో సర్పలేఖనంలో ఏ చెప్పకూడదు నన్నయ్య భారతాన్ని వేంగి చాళుక్య లిపిలో రాశాడు అంటే ఈయన మీద కన్నడ కవుల ప్రభావం అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఈయన ఏం చేశారంటే వేంగి చాళుక్య ఆ లిపిలో భారతం రాయడం అనేది జరిగింది చూసినాం చోళుల కాలంలో శాసనాలు వేశారని చెప్పుకున్నాం చాళుక్యుల కాలంలో తెలుగు కన్నడ కలగాపులకంగా ఈ లిపి ఉన్నదని చెప్పుకున్నాం ఎలా చూసుకుంటే కాకతీయులు కాకతీయుల కాలం నాటికి తెలుగు లిపికి తనదైన రూపం ఏర్పడింది ఓకే ఒక రూపు ఆ అంటే అనేది ఒక రూపం అనేది సంతరించుకోవడం జరిగింది తెలుగు లిపికి తనదైన రూపం ఎవరి కాలం నాటికి ఏర్పడింది కాకతీయుల కాలం నాటికి తెలుగుకి తనదైన రూపం ఏర్పడింది తెలుగు లిపికి తనదైన రూపం అనేది ఏర్పడింది ఈ నెక్స్ట్ కనుక గమనిస్తే రెడ్డి రాజులు మనకు ఏమైనా రెడ్డి రాజు తెలుసా అంటే ఓకే మన ఎర్రను ఎవరు రాస్తాను కవి ఓకే ఎర్రను ఎవరు రాస్తాను కవి రెడ్డి రాజు కదా ఎర్రను ఎవరు రాస్తాను కవి అన్నప్పుడు ఈయన ప్రోలయ వేమారుడు ఆస్థాను కవి అద్దంకి రాజధానిగా రెడ్డి రాజ్యాన్ని పరిపాలించిన ప్రోలయ వేమారుడు ఆస్థాను కవి ఎవరు ఎర్రన అంటే వీళ్ళు రెడ్డి రాజులు ఈ రెడ్డి రాజులు అంటే సుమారుగా ఎర్రన కాలం ఏంటి 14th century అంటే 14th century నాటికి తెలుగు లిపి పరిణామ క్రమం పూర్తయింది లిపి పరిణామ క్రమం ఏమైంది పూర్తయింది తనదైన రూపం ఎప్పుడు వచ్చింది కాకతీయుల కాలంలో వచ్చింది అసలు తెలుగు లిపి పరిణామ క్రమం ఎప్పటికి పూర్తయింది
రెడ్డిరాజుల నాటికి లిపి పరిణామ క్రమం అనేది పూర్తయింది. ఓకే, ఇక లాస్ట్ గా విజయనగర రాజులు మన శ్రీకృష్ణదేవరాయలు ఈ కాలమే కదా. ఈ విజయనగర కాలం రాజున ఈ కాలం నాటికి లిపిని గమనిస్తే ఇప్పుడు మనం ఉపయోగించే లిపికి దగ్గరగా ఉంటుంది. మనం ఉపయోగించే లిపికి దగ్గరగా ఏ రాజవంశీలో ఉందంటే విజయనగర రాజుల కాలంలో మనం ఉపయోగించే లిపికి దగ్గరగా తెలుగు లిపి ఉన్నదంటూ చెప్పుకుంటాం. అక్కడ చూసినాం శతవాహన్ చూసినాం. శతవాహన్ కాలంలో ప్రాకృత భాషల శాసనాలు వేస్తే దాంట్లో తెలుగు పదాలు కనపడ్డాయి. నెక్స్ట్ ఎవరు చూసాం శాలంకాయలు. వీరి కాలంలో తలకట్ట ఎలా ఉంది? అడ్డగీతగా ఉంది. నెక్స్ట్ విష్ణు పుణ్యులు. వీళ్ళ కాలంలో అడ్డగీతలు ఎక్కువగా కనిపించిన బండిరా అనే వర్ణాన్ని వాడారు. నెక్స్ట్ చోళుడు. వీళ్ళ కాలంలో తెలుగులో శాసనాలు వేసేసాడు. చాళుక్యులు. ఎలా ఉన్నది? తెలుగు కన్నడ కలగా పులకంగా ఉండేది. ఓకే, మన నన్నయ్య రాసిన భారతం ఏ లిపిలో ఉంది? వేంగి చాళుక్య లిపిలో ఉన్నట్టు చెప్పుకున్నాం. కాకతీయుల కాలం నాటికి తెలుగు లిపి తనదైన రూపం సంతరించుకుంది. అంటే రెడ్డి రాజుల కాలానికి తెలుగు లిపి పరిణామ క్రమం పూర్తయిపోయింది. విజయనగర కాలం రాజులు చూసినప్పుడు మనం ఉపయోగించే తెలుగు లిపి దగ్గరగా ఈ కాలం నాటికి వచ్చేసింది అనమాట. సింపుల్ గా ఒక ఇంకొక బిడ్డ చూస్తున్నాం. ఈ దంతి చెదురు తాళ చెదురు అన్నప్పుడు ఈ ఇటు పైన గుర్తులున్నాయి కదా, తల వ్యయ ఉచ్చారణ అంటే దంత్య ఉచ్చారణ కోసం ఈ గుర్తుల్ని ఉపయోగించేదారన్నప్పుడు సిపి బ్రౌన్ అనే అతడు ఓకే దంత్య ఉచ్చారణ కోసం ఛాజాల పైన ఈ గుర్తులు ఉపయోగించడం అనేది జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు కూడా సేఫ్ గా ఉండండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా విభిన్న రంగాల్లో మనం ఓకే అన్ని సబ్జెక్టులు కూడా మన ఛానల్లో పోస్టింగ్స్ పెడుతున్నాం. అందరు కూడా చూసి మీ విజయానికి దగ్గర అవుతారని కోరుకుంటూ మీ పార్దు.